ఎన్ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా ముఖ్యాంశాలు. ఒక్క పిలుపుతో పల్నాటి ముఖద్వారం పులకరించిపోయింది. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన జనహృదయ నేతకు ధన్యవాదాలు తెలిపేందుకు శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాదయాత్రలో కదం తొక్కేందుకు నరసరావుపేట ప్రజానికం పోటీ పడింది. జయహో జగనన్న, జై గోపిరెడ్డి అన్న అనే నినాదాలతో నరసరావుపేట పట్టణంలోని శివుని బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కోటప్పకొండ చేరేంత వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పూలవర్షం కురిపించారు. పాదయాత్రకు మద్దతుగా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వినుకొండ శాసన సభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలగిరి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ షాజిలా, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు పాదయాత్రలో పాల్గొన్నారు. అడుగులు అడుగేస్తూ ప్రజలు ఇవాళ హర్షిస్తున్నారనే దానికి దీన్ని నిదర్శనం ఈరోజు చూస్తున్నాం. ప్రజల యొక్క స్పందన ఏంటో ఈరోజు చూసాం. కాబట్టి నరసరావుపేట అన్ని రకాలుగా అన్ని రంగాలలో పల్నాడు ప్రాంతానికి తలమానికం. నరసరావుపేట పల్నాడు ప్రాంతానికి ముఖద్వారమే కాదు, ఇక్కడికి రావడం అన్ని ప్రాంతాల వాళ్ళకు కూడా సులభంగా ఉంటుంది. ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ నరసరావుపేట ఈరోజే కాదు, గతంలో కూడా విద్య కోసం ఈరోజు మాచర్ల నుంచి కానీ, గురజాల నుంచి కానీ, ఈరోజు ఒంగోలు జిల్లా నుంచి కానీ చదువు కోసం ఇక్కడికే వచ్చి చదువుకొని అందరూ కూడా ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్నారంటే ఒక విద్యా కేంద్రంగా నరసరావుపేట పనిచేస్తుంది. అట్లానే వైద్యపరంగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ ఈ ప్రాంతానికి దాదాపు 100 నర్సింగ్ హోమ్స్ ఈరోజు, అట్లానే 7 ఇంజనీరింగ్ కాలేజీలు నరసరావుపేటలో దాటిన తర్వాత ఒక మాచర్లో ఒకే ఒక కాలేజ్. మీరు చూస్తే ఈరోజు అన్ని రంగాలలో విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అలానే ఈరోజు అన్ని నియోజకవర్గాలకి దగ్గరగా అందుబాటులో ఉండే రకంగా కానీ, అట్లానే జిల్లా కోర్టు కానీ, మళ్ళా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్, ఈ విధంగా జిల్లా ఆఫీసులన్నీ ఇక్కడ ఉంటాం. ప్రజలందరూ కూడా నరసరావుపేట అతిపెద్ద పట్టణం ఇక్కడ పల్నాడు ప్రాంతం. సుమారు 140,000 ఓటర్స్ ఈరోజు నరసరావుపేట పట్టణానికి. ఇలాంటి పెద్ద పట్టణం ఎక్కడ లేదు. క్షేత్రం పక్కన ఇక్కడ నుంచి పల్నాటి యుద్ధాలు కానీ, బ్రహ్మనాయుడు కానీ, నాగమ్మ కానీ, ఈ ప్రాంతం నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు కానీ, ఈ ప్రాంతంలోనే నాగార్జునసాగర్ కట్టి ఇక్కడి నుంచే గుంటూరు జిల్లాకి, కృష్ణా జిల్లాకి నీళ్ళు అందించడం కానీ, ఎంత కష్టమైనా నీళ్ళున్నా లేకపోయినా ఈ ప్రాంతం ఫోకస్ పాయింట్ పోతుంది నాకు. క్యాష్ క్రాప్స్ ఇటు మిరప కానీ, ఇటు టొబాకో కానీ, కాటన్ కానీ, ఇవన్నీ కూడా కష్టపడి ఈ ప్రాంతం వారు పండిస్తూ ఇన్ని సంవత్సరాలు కడుతూ ఉన్నారు. అయితే ఈరోజు పల్నాడు కొత్త జిల్లా అవ్వటం, ఏదైతే ఈరోజు మా పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు కలిసి నడిచారు, ప్రపంచంగా నడిచారు, దాన్ని బట్టి అర్థమవుతుంది పల్నాడుకి ప్రత్యేకంగా జిల్లా కావాలి అని ఎంత బలంగా కోరుకుంటా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలనేది. దీనికి మొదటగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పాలనని వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాన్ని చెప్పి తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఒక జిల్లాగా అది నరసరావుపేట ఇక్కడ హెడ్ క్వార్టర్స్తో ఈరోజు చేయడం అనేది శుభపరిపడుతున్నాము. మేము మెడికల్ కాలేజ్ గురజాలకు అడిగినప్పుడు కేంద్రం నుంచి శాసన సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలు ఇచ్చిన సందర్భంగా అందులో ప్రత్యేకంగా నరసరావుపేట జిల్లాగా ప్రకటించడం నిజంగా దాని విషయంలో రెడ్డి గారు చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేయడం జరిగిందని మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి, గోపిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఎంపీ గారు మరి వారి అందరి మా కృషి, అందువల్ల ఈరోజు నరసరావుపేట జిల్లా కేంద్రంగా కావడం చాలా అభినందనీయం. ఇవాళ గోపిరెడ్డి గారికి ఆ ప్రపంచం చూస్తే
ఇవాళ గోపిరెడ్డి గారిని చూస్తే మా అధికారానికి మాకు ఒక ధైర్యం. ఈసారి ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు మా పట్ల అంకిత భావంతో ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి పట్ల అంకిత భావంతో ఉన్నారు. గోపిరెడ్డి గారు మొన్న 32,000 మెజార్టీలో గెలిచారండి. నిజంగా ఈసారి ఆయన మెజార్టీ చూస్తే 50,000 పైచులకు మెజార్టీ వచ్చే విధంగా ఇవాళ జనాన్ని చూస్తే ప్రపంచానాన్ని